ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ నాయక్ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారిపైనా ఎఫ్ఐఆర్ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ను 3 రోజుల కింద కలిసి ఫిర్యాదు చేశామని తెలియజేశారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బుద్ధం స్వామి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్తో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. స్వామిపైన కూడా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు నకిలీ సర్టిఫికెట్ల కోసం మీ డబ్బులు సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లు యూనివర్సిటీ అధికారుల సహకారంతో ఎవరైనా సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చెందినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో గత 3 రోజుల క్రితం హైదరాబాద్ సిపి గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయడానికి రావడం జరిగింది. ఏదైతే దేశంలో ప్రపంచంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికెట్లను క్రియేట్ చేసి హైదరాబాద్ చెందినటువంటి బుద్ధం స్వామి అనే వ్యక్తి ఈరోజు అమెరికాలో వెళ్ళి చదువుతున్నట్టు మాకు తెలిసినటువంటి విషయం. అయితే దీని వెనుక ఎవరున్నారు, ఇలా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, మరి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారా, మరి బయట వ్యక్తులు ఎవరైనా చేస్తూ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారనే విషయాన్ని బయటకు తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి జరిగినట్లయితే ఇవాళ కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు ఏమైపోవాలి, ఇవాళ పైసలే ఉన్నాయని చెప్పి ఇవాళ చేసినట్లయితే మరి ఇవన్నీ ఎందుకు? కాబట్టి మేము ఒకటి కోరుతా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకూడదు. మరి మేము ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినాము, చాలా ట్రాన్స్పరెన్సీగా చదువుతున్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా మేము ఆ రోజు కూడా కోరడం జరిగింది అధికారులకి, అక్కడ చదువుతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మెయిల్ పెట్టండి, అక్కడ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది, ఎంబసీకి మీరు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళు చేయకపోవడం చాలా బాధాకరము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒకటే తెలియజేస్తా ఉన్నాము, యావత్ ప్రజలకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈరోజు తల్లిదండ్రులకు కావచ్చు, ఇలాంటి ఏవైతే మీకు చేపిస్తామో మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే మాత్రం మీరు నమ్మొద్దు. ఇవాళ ఒక్కరోజు కాకపోయినా ఇంకో రోజు కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది, దాని తర్వాత చట్టం తాను పని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా చేసుకోవద్దు, మీ డబ్బుని మీ టైంని ఎవరు కూడా వృధా చేసుకోవద్దని చెప్పి ఇవాళ విద్యార్థి సంఘ నాయకులు